వెల్కమ్ టు సీనియర్స్. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల్లో విజయడంకా మోగించిన పలు కళాశాలలు, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యాలు. పాలేరులో తుమ్మలను ఘన విజయంతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ బాలసాని. పాలేరు ఉపబరిలో టీడీపీ అభ్యర్థిగా నామా నిలిచే అవకాశం, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నామా. వార్తల్లోని వివరాలు. ఖమ్మం ఇంటర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో శ్రీనారాయణ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఎంపీసీ సీనియర్ విభాగంలో మహేష్, శ్రీ ఆంజనేయ 1000 మార్కులకు 983 మార్కులు సాధించారు. భానుచంద్రిక 1000 మార్కులకు 981 మార్కులు సాధించింది. బైపీసీ సీనియర్ విభాగంలో 1000 మార్కులకు నైసి 973, ఫనిశ్రీ 955, హజీరా ఫాతిమా 952 మార్కులు సాధించారు. ఎంఈసీలో 1000కి 934 మార్కులతో శ్రీనారాయణ విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. మరోపక్క జూనియర్ విభాగాల్లో కూడా ప్రత్యూష లహరి, రాహుల్, రవితేజ, పూర్ణ వెంకట్, పద్మప్రియ, షేక్ షాహినా, షణ్ముఖి, శిరీష, మధురిమ, సాయికృష్ణ, అవంతిక 400 మార్కులకు పైగా సాధించినట్లు చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో విజయం సాధించడం పట్ల విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రెడిట్ అంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను అన్నారు. నేను శ్రీనారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నా పేరు శ్రీవర్షిణి. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో 978 మార్క్స్ వచ్చాయి. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అండ్ మై మేనేజ్మెంట్. థ్యాంక్స్ ఫర్ మై మేనేజ్మెంట్. నేను శ్రీనారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నా పేరు పుచ్చకాయల రమ్యారెడ్డి. మా నాన్నగారి పేరు సత్రెడ్డి. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో 470కి 452 తెచ్చుకున్నాను. ప్రతి ఒక్కరు తమ స్వయం కృషిని నమ్ముకోవాలి. ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. ఏది జరిగినా వాళ్ళ మంచికే అని అనుకోవాలి. అలాగే వాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని పట్టించుకోకుండా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశామన్న దాన్ని పట్టించుకోవాలి. ఇక్కడున్న స్టాఫ్ చాలా ఎంకరేజ్ చేస్తారు. స్టూడెంట్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తారు. అలాగే వాళ్ళ యొక్క స్టడీలో స్కిల్స్ని డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ. వామ్ గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్. ఐఎమ్ మహేష్ ఆఫ్ సీనియర్ ఐపీఎల్ స్టడింగ్ ఇన్ శ్రీనారాయణ జూనియర్ కాలేజ్. ఐ హ్యావ్ స్కోర్డ్ 983 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మార్క్స్ బికాస్ దీస్ మార్క్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ మెయిన్స్ అండ్ ఈవెన్ ఎంసెట్ ఆల్సో టు స్కోర్ గుడ్ ర్యాంక్ అండ్ టు సెక్యూర్ ఎ గుడ్ కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్. ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మేనేజ్మెంట్. దే హ్యావ్ కండక్టెడ్ మెనీ ఎగ్జామ్స్ అండ్ దే హ్యావ్ క్లారిఫైడ్ మై డౌట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఐ హ్యావ్ రెక్టిఫైడ్ మై మిస్టేక్స్ ఫ్రమ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ అండ్ ఫైనల్ ఐ హ్యావ్ స్కోర్డ్ దిస్ గుడ్ మార్క్స్ అండ్ అట్ దిస్ మూమెంట్ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ మై పేరెంట్స్ ఆల్సో హూ హ్యాస్ వర్క్డ్ అలాట్ ఫర్ మై సక్సెస్. Finally, I convey my sincere thanks to management and my parents. Thank you. I am studying in Srinarayana Junior College. My name is E. Kashi Shweta. I got 979 marks in Intermediate Board of Examinations. I feel very well here. Nenu Srinarayana Junior College lo chadutunnanu. Naaku inter second year lo BPC group lo 973 marks vachayi. ఇక్కడ టీచర్స్ లెక్చరర్స్ చాలా క్లియర్గా పాఠాలు చెప్తారు. ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం లెసన్స్ని త్వరగా నేర్చుకోవచ్చు. శ్రీనారాయణ కాలేజ్. నా పేరు రవితేజ. నేను ఎంపీసీ చదువుతున్నాను. నాకు 975 మార్క్స్ వచ్చాయి.
ఇక్కడ ఉన్న మా సార్లందరూ నాకు బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సబ్జెక్ట్స్, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రదర్శన సంవత్సరంలో 461 మార్క్స్ ఎంపీసీ గ్రూప్లో సాధించిన మా విద్యార్థి, అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 983 ఇద్దరు విద్యార్థులు, 981, 979, 979, 978 అలా అందరూ కూడా చాలా మంచి మార్కులు సాధించినందుకు మా సంస్థకి చాలా గర్వంగా ఉంది. అలాగే బైపీసీ గ్రూప్ 973 మార్క్స్ సాధించిన నైసీ, 983 ఎంపీసీలో సాధించిన మహేష్, శ్రీ ఆంజనేయ ఇద్దరు సాధించారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈ విజయానికి సహకరించిన మా అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి, మా తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, మా విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలని ఇస్తామని, మన ఖమ్మం జిల్లా గర్వపడేలా ఎప్పుడూ కూడా మా శ్రీనారాయణ సంస్థ ముందుంటుందని తెలియజేస్తున్నా. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఘన విజయంతో గెలిపించాలని ఎమ్మెల్సీ బాలశాని లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. పాలేరు అభ్యర్థిగా తుమ్మల పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలశాని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బాలశాని, పోట్ల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇదే అభివృద్ధి వేగంగా కొనసాగాలంటే తుమ్మల విజయం అవసరమని బాలశాని అన్నారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరులో కరువు కనబడకుండా చేయడమే తుమ్మల లక్ష్యమని బాలశాని పేర్కొన్నారు. జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇది కోరుకున్నటువంటి ఎన్నికలు కావు. నిన్న ముఖ్య నాయకులందరూ సమావేశం పరిచి జిల్లాలో సీనియర్ నాయకుడు, జిల్లా రోడ్డు భవనాల శాఖ మార్చులైనటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని అభ్యర్థిగా ప్రకటించడం మీ అందరికీ తెలిసిన విషయమే. తుమ్మల నాగేశ్వరరావు గారిని అభ్యర్థిగా ప్రకటించినందుకు రాష్ట్ర పార్టీ అధిష్టాన వర్గానికి, ముఖ్యమంత్రి గారికి, అక్కడ సమావేశమైన నాయకులందరికీ మేము మా జిల్లా పార్టీ తరఫు నుంచి, మా తరఫు నుంచి, అందరి తరఫున, కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో అతని పాత్ర ఉండాలని, ఎందుకంటే పాలేరు నియోజకవర్గం చాలా వెనకబడ్డాడు, ఖమ్మానికి దగ్గరలో ఉన్న చాలా వెనకబడ్డటువంటి ప్రాంతం, సాగునీరు తాగునీరు రెండు కూడా లేనటువంటిది. ఇది ఎడారిలాగా తిరుణాయపాలెం కానీ రూరల్లో కొన్ని గ్రామాలు, కూసుమంచులు కొన్ని గ్రామాలకైతే తలాపునేమో పాలేరు రిజర్వాయర్ ఉంది, కాకపోతే నీళ్లు కనీసం తాగటానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి కూడా. దీనికి గత అనేక సంవత్సరాల నుంచి చాలామంది మంత్రులు చేసినప్పటికీ, అధికార పార్టీలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయబడదు. కానీ గత సంవత్సరాల కాలంలో, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత ఇప్పుడు ఈ మంత్రిగా అయినప్పుడు ఈ సంవత్సర కాలంలో భగీరథ ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనుకొని వాళ్ళు ఎంత ఒక 100 కోట్ల రూపాయల ఎస్టిమేట్తోని భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకురావటం, దాన్ని రూపకల్పన చేయటమే కాకుండా శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించి రేపు జూలై నెల లేకపోతే ఆగస్టు మొదటి వారంలో నీళ్ళిచ్చే విధంగా 60-65 వేల ఎకరాలకు నీళ్ళిచ్చే విధంగా పనులు కూడా శరవేగంతో నడుపుతామని ఒక పక్క, పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడారికి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, నీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకమైన దృష్టితో ఈరోజు మంత్రి గారు కార్యక్రమం చేస్తాను. ఈ రైతాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను. జరిగేటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవటం కోసం మీ కళ్ళ ముందే అభివృద్ధి కనపడతా ఉంది. ఈ కనపడేటువంటి అభివృద్ధి, ఈ సంవత్సర కాలంలో మీ చేసినటువంటి కార్యక్రమాలు, ఇంకొక 3-4 నెలల్లో మీ ప్రాంతానికి తీసుకురావాల్సినటువంటి నీళ్లు, ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులు. దాని తర్వాత మంత్రి గారు కూడా రేపు మొదటిసారిగా పాలేరు నియోజకవర్గంలో అభ్యర్థి అయిన తర్వాత పర్యటనకు పోతా ఉన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి 3-4 గంటల ప్రాంతంలో కూసుమచ్చి, నాలుగొండపల్లి ఈ ప్రాంతాలలో పర్యటనకు పోతా ఉన్నాడు. అందుకని దీనికి పార్టీ శ్రేణులు, పాలేరులో ఉన్నటువంటి వాళ్ళు, ఖమ్మంలో ఉన్నటువంటి మరి అన్ని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపు ఖమ్మం నుంచి బయలుదేరేటువంటి కార్యక్రమంలో
తర్వాత పాలేరుకు పోయేటువంటి పరిస్థితిలో పాలేరులో ఉన్నటువంటి ఆ నాలుగు మండలంలో కార్యకర్తలు కూడా స్వాగతం పలికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళు తీసుకొని మరి ఆ యొక్క మొదటి కార్యక్రమం కాబట్టి ఆయన నిన్న కూడా అక్కడికి పోయినప్పటికీ పాలేరు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తూ మొదటిసారి అక్కడ పర్యటనకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి పెద్ద ఎత్తున శ్రేణులు అందరూ రావాల్సిందిగా మళ్ళీ మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గర్జించింది. జూనియర్ సీనియర్ విభాగాల్లో విద్యార్థిని విద్యార్థులు తమ సత్తా చాటారు. ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు యాజమాన్యం పేర్కొంది. జూనియర్ విభాగంలోని ఎంపీసీలో 470 మార్కులకు 465, 463, 461, 460, బైపీసీలో 470 మార్కులకు 435, 434, 433, 430, ఎంఈసీ గ్రూప్లో 500 మార్కులకు 483, 481, 480 మార్కులు సాధించారు. సీనియర్ విభాగాల్లో బైపీసీలో 1000 మార్కులకు 986, 985, 984, 980 మార్కులు సాధించగా ఎంఈసీలో 1000కి 979, సీఈసీలో 919 మార్కులు సాధించి విద్యార్థులు విజయకేతను ఎగరవేశారు. రెండు విభాగాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలను కళాశాల యాజమాన్యం మీడియాకు వివరించింది. ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఖమ్మం జిల్లాలో మళ్ళీ తెలంగాణ గర్వపడేలా అన్ని రంగాల్లో ఇటు ఎంపీసీలోనూ అటు బైపీసీలోనూ ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ అన్ని రంగాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆధిపత్యాన్ని కొనసాగించడమే కాకుండా ఈ రాష్ట్రంలోనే స్టేట్లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వంగా ఉంది. ఓవే ఒక్క విద్యార్థే కాకుండా ఇక్కడ మా దగ్గర మా మీద విశ్వాసంతో మా మీద నమ్మకంతో మా తల్లిదండ్రుల నమ్మకాన్ని అదేవిధంగా విద్యార్థుల విశ్వాసాన్ని ఏమాత్రం బొమ్మ చేయకుండా అందరు విద్యార్థుల్ని విజేతలుగా నిలబడడానికి మేము అవలంబించిన అన్ని ప్రోగ్రాంలు ఈరోజు సిబ్యాచ్ ప్రోగ్రాంలే కానివ్వండి, ఐపీఎల్ ప్రోగ్రాంలే కానివ్వండి, ఎంపీఎల్ ప్రోగ్రాంలే కానివ్వండి, ఎన్పిఎల్ ప్రోగ్రాంలే కానివ్వండి, అదేవిధంగా ఐక్యాప్ ప్రోగ్రాంలే కానివ్వండి, టోటల్ సక్సెస్ అయ్యి ఈరోజు శ్రీ చైతన్య నిజమైన తెలంగాణలో జరిగిన ప్రతి ఎగ్జామినేషన్లో ఇటు ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోను అన్ని స్ట్రీమ్స్లో నెంబర్ 1గా నిలవడం అనేది చాలా గర్వంగా ఉంది. రాబోయే రిజల్ట్స్లో కూడా శ్రీ చైతన్య ఇదే ఆధిపత్యం కొనసాగిస్తుందని ఘంటాపథంగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రతి విద్యార్థిని విజేతగా నిలిపేదానికోసం శ్రీ చైతన్య రూపొందించే ప్రతి ప్రణాళిక కూడా సక్సెస్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ విజయాన్ని సాధించిన మా ప్రిన్సిపల్స్కి, మా డీన్స్కి, అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, అదేవిధంగా మా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, మా స్నేహితులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించింది. అందులో ఈరోజు ఖమ్మం శ్రీ చైతన్య మళ్ళొక్కసారి శ్రీ చైతన్య యొక్క సత్తాని మళ్ళొకసారి మా విద్యార్థుల ద్వారా చూపించడం జరిగింది. ఈరోజు జూనియర్ ఇంటర్ అదేవిధంగా సీనియర్ ఇంటర్లో రెండు ఇయర్స్లో కూడా ఎంపీసీ బైపీసీ విభాగాల్లో అదేవిధంగా ఎంఈసీ సిఈసీ విభాగాల్లో కూడా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. ఈరోజు ఎంపీసీలో సీనియర్ ఇంటర్లో 991 మార్క్స్ తోటి అత్యధిక మార్క్స్ తోటి మా విద్యార్థులు ఉండటం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 465 మార్కులతోటి, అదేవిధంగా బైపీసీలో 435 మార్కులు, సీనియర్ ఇంటర్లో బైపీసీలో 486 మార్కులు, ఎంఈసీ సిఈసీలో కూడా 979 ఎంఈసీ, అదేవిధంగా సీనియర్ సిఈసీలో 919 మార్కులు, జూనియర్ ఎంఈసీలో 483, 481, 480, జూనియర్ సిఈసీలో 468 మార్కులతోటి శ్రీ చైతన్య మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య విద్యార్థులు వాళ్ళ సత్తాను చూపించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతూ కూడా మన విద్యార్థులు ఎంపీసీ విభాగంలో ఐపీఎల్ ప్రోగ్రామ్ నుండి 991, 987, 986, 985 ఇలాంటి మార్కులతో మొత్తంగా 980 పైన 11 మంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది. బైపీసీలో మనకున్న ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఎంపీఎల్, ఈ ఎంపీఎల్ ప్రోగ్రామ్ నుంచి 986, 985, 983,
లాంటి ప్రతిష్టాత్మకమైన మార్కులు బైపీసీ విభాగంలో సాధించాం. జూనియర్ విభాగంలో ఎంపీసీలో ఈరోజు ఈ ఇయర్ మనకి సిఓఐపిఎల్ ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. ఒకవైపు నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఇక్కడ నుండే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతూనే వాటికి ప్యారలల్గా ఇంటర్మీడియట్ సైతం మనమే ముందంజలో ఉన్నామనే విధంగా మా విద్యార్థులందరూ ఈ ఫలితాలు సాధించడం మా అందరికీ గర్వకారణం. మా అకాడమిక్ ప్రోగ్రామ్స్, మా స్టాఫ్, మా మైక్రో షెడ్యూల్స్, ఎనాలిసిస్, టోటల్గా మా సిస్టమ్ అంతా కూడా మరొకసారి సక్సెస్ అయిందని చెప్పడానికి ఈ నిదర్శన ఈ ఫలితాలు నిదర్శనంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మంలోని రెసిడెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిశారు. జూనియర్ సీనియర్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు జిల్లాలో రెండవ స్థానం సంపాదించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. సీనియర్ విభాగంలో నేహ బైపీసీలో 990 మార్కులు, ఎంపీసీలో అలేఖ్య 985 మార్కులతో జిల్లా స్థాయి రెండవ ర్యాంకును కైవసం చేసుకుంది. జూనియర్లో అనీష్, రూపా, ప్రణీత్ 400 మార్కులకు పైగా సాధించడంపై కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభినందించి స్వీట్లు పంచారు. నేడు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ద్వితీయ ప్రథమ సంవత్సర ఫలితాలలో మా రెసిడెన్స్ ఖమ్మం విద్యార్థులు ప్రపంచం సృష్టించి రాష్ట్ర స్థాయి ర్యాంకులతోటి అత్యుత్తమ ఫలితాలతోటి ఈరోజు మంచి మార్కులు రావడం అనేది రెసిడెన్స్ మేనేజ్మెంట్గా మేము చాలా ఆనందిస్తున్నాము. రెసిడెన్స్ విద్యార్థిని అటువంటి సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్ నేహా శివాని 990 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకుని సాధించింది. మరియు ఎంపీసీ స్టూడెంట్ అయినటువంటి అలేఖ్య 985 మార్క్స్లతోటి అత్యుత్తమ ర్యాంకులని డిస్టిక్ సెకండ్ పొజిషన్లో ఉన్నట్లు మాకు వస్తున్నాయి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినటువంటి హనీష్ 464 మార్కులు, రూప 464 మార్కులు, మరియు ఫస్ట్ ఇయర్ బైపీసీ విద్యార్థి అయినటువంటి ప్రణీత్ ప్రకాష్ 430 మార్కులు వంటి అత్యుత్తమ మార్కుల్ని సాధించినందుకు రెసిడెన్స్ మేనేజ్మెంట్ తరఫున వారిని అభినందిస్తూ ఇవన్నీ కూడా కేవలం ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేషన్కి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, కాంపిటేటివ్ పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చిన మార్కులు ఇవే కాకుండా ఇంటర్మీడియట్ మార్కులే కాకుండా ముందు ముందు రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా ఎంసెట్, ఏఐ ట్రిపుల్ ఐఐటి వంటి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తూ ఈ ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులను, వారి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను, మా శ్రేయోభిలాషులను మరియు మా అధ్యాపక బృందాన్ని మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తున్నాను. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాల్లో రెసిడెన్స్ విద్యార్థులు బ్రహ్మాండమైన ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమంగా నిలిచారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విభాగంలో 985, బైపీసీ ద్వితీయ సంవత్సరం విభాగంలో 990 మార్క్స్ సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదే రకంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 464, 464, 463 వంటి అత్యుత్తమ మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్ నందు 430, 429, 428 లాంటి అనేక మంచి మార్కులతో రాష్ట్ర స్థాయిలో మా రెసిడెన్స్ విద్యార్థులు నిలబడటం మా గర్వకారణం అని తెలియజేస్తున్నాం. కాంపిటేటివ్ పరీక్షలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ కూడా ఈ రకంగా రాష్ట్రంలోనే అత్యున్నత స్థానాల్లో మా రెసిడెన్స్ విద్యార్థులు ఉండటం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఆ పిల్లలందరికీ మరియు తల్లిదండ్రులకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఫలితాల శాతంలో రెండవ స్థానంలో ఉంది. భవిష్యత్తులో మొదటి స్థానానికి రావడం కోసం మా వంతుగా మా రెసిడెన్స్ విద్యాసంస్థ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పాలేరు ఉప ఎన్నికల్లో బరిలో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన నామా పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థి ఖరారు ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం నామా మాట్లాడారు. ఉప ఎన్నికలో అభ్యర్థి పేరును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించవలసి ఉంటుందని నామా తెలిపారు. కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేసిన తుమ్మలకు ఈ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నామా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థి గెలుపుకు అందుకు కృషి చేయాలని నామా కోరారు. ఈ సమావేశంలో సండ్ర వెంకట వీరయ్య, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, స్వర్ణకుమార్తో పాటు 10 నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పాలేరులో రాబోయే ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజున ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకులందరం కూడా
కూర్చొని మాట్లాడుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తల గ్రామస్థాయి నుంచి కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకోవటం జరుగుతుంది. ఆ ఉద్దేశంగానే ఇప్పుడే మీటింగు అయింది. ఈ అభిప్రాయాలన్నీ కూడా మా అధ్యక్షుల వారికి చెప్పిన తర్వాత ఆ అభిప్రాయాల ప్రకారం మా పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం అందరం కూడా బాగా కష్టపడి ఉప ఎన్నికల్లో మరి మన పార్టీ తరఫున ఉండే అభ్యర్థిని గెలిపించాలని, అదేవిధంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ రోజున మాట్లాడుకోవటం జరిగింది. ఒక రెండు రోజులలో పార్టీ అధిష్టానం నిర్ణయించే అధిష్టానం ఇచ్చే ఆదేశాల మేరకు మేము అందరం కూడా కలిసికట్టు ముందుకు పోదామని పోవటానికి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు సమావేశం కావటం జరిగింది. శక్తులు ఏకమైతే మీరు ఇంకొకళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమేనా? ఇవన్నీ కూడా మేము పార్టీలో నిర్ణయం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జిల్లా పార్టీ అయిపోయిన తర్వాత అధిష్టానం ముందు అన్ని విషయాలు కూడా ఉంచుతాం. ఆ అధిష్టానం ఇచ్చే నిర్ణయాలకి తప్పకుండా కూడా మా యొక్క అభిప్రాయం తప్పకుండా కూడా వ్యక్తిగతంగా పార్టీలో వ్యక్తిగతం కాదు, పార్టీలో అధిష్టానం నిర్ణయమే అధిష్టాన నిర్ణయం ప్రకారం పోతుంది. ఇందులో పార్టీలో వ్యక్తిగతాలు అనేది ఉండదు. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి క్యాడర్లో ఉన్నది, మీరు కూడా చూశారు. సరే ఏదన్నా కూడా వ్యక్తిగత నిర్ణయాల కంటే పార్టీ నిర్ణయాలకే మేము అన్ని విధాలు కూడా పార్టీ అధిష్టానం మిమ్మల్ని పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీ అధిష్టాన నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాడంటానికి నేను చాలా క్లియర్ చెప్పాను. దాంట్లో కాదు, సెకండ్ థాట్ ఏం లేదు. పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఎన్నికలు ఎవరు రెండో స్థానంలో ఉన్నారు, అధికారంలో పక్షాన్ని ఎవరు ఓడించగలరో అది తెలుగుదేశం పార్టీ మొన్న 49,000 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీకి సిపిఎం సిపిఐ పార్టీని కూడా మద్దతు ఇవ్వడం ద్వారా ఈరోజు మీరనుకున్నా మేమనుకున్నా మనందరి మూడో లక్ష్యం నెరవేరుతుంది. ఆ రకంగా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా మనం పాడేరు మీటింగ్ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం పాడేరు నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు ఉంటే బాగుంటుంది అనేది మీ అందరి యొక్క అభిప్రాయం వేదిక పైన ఉన్న పెద్దలు కూడా చెప్పారు. కానీ ఇదే సందర్భంగా అధికార పార్టీకి అభ్యర్థి వేయడానికి ఏదానికి వివరంతో కూడా మనం పోవాలో మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా మరి రేపు ఎన్నికల క్షేత్రంలో అందరూ కూడా పనిచేయాల్సిన ఈ క్రమంలో ఇంకా ఇతర పార్టీలకు మనకు ఎవరైతే కొంచెం వెళ్ళిపోయారో వాళ్ళని కూడా కొంతమంది మనం పట్టించుకోలేదనో రకరకాల కారణాలతో వెళ్ళారు. ఆ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా మన వైపు మనం మరొకసారి తిప్పుకొని పార్టీకి పూర్వవిభవం తెచ్చే విధంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంటర్ ఫలితాల్లో న్యూ విజన్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 100కు 100% రిజల్ట్స్ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతి సంవత్సరం దూసుకుపోతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థులకు స్వీట్లు పంచి విజయ చిహ్నం చూపారు. సీనియర్ విభాగంలో గుర్రం ఉత్తమ్, శ్రీనిష, కృష్ణప్రియ 980కి పైగా మార్కులు సాధించినట్లు వెల్లడించారు. జూనియర్ విభాగంలో 135 మంది విద్యార్థులకు 135 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ ఫలితాలలో తమ విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. రిజల్ట్స్ కు సంబంధించినటువంటి వివరాలను న్యూ విజన్ సంస్థ నిర్వాహకులు ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ రోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ సీనియర్ జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో మా న్యూ విజన్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. సీనియర్ ఇంటర్లో గుర్రం ఉత్తమ్ 986 మార్క్స్, బైపీసీలో శిల్పిక 987 మార్క్స్ సాధించారు. అంటే ఫస్ట్ ఇయర్లో పవన్ ప్రశాంత్ 461 మార్కులు, కృష్ణప్రియ 432 మార్కులు సాధించారు. అంతేకాకుండా సెకండ్ ఇయర్లో 980 పైగా 12 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ కూడా 134 మంది పిల్లలు సెకండ్ ఇయర్ అటెండ్ అయినట్టయితే 134 మంది పిల్లలు కూడా సెకండ్ ఇయర్ 100% రిజల్ట్ తోటి
ఎంపీసీ బైపీసీల విద్యార్థులు పాస్ అయ్యారు. మా ఇన్స్టిట్యూషన్ మీద తల్లిదండ్రులు ఉంచేటువంటి విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శిల్పిక. ఐఎమ్ స్టడింగ్ బైపీసీ సెకండ్ ఇయర్ ఇన్ యూజన్ జూనియర్ కాలేజ్. ఐ హ్యావ్ అచీవ్డ్ 987 మార్క్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండ్ దిస్ ఈస్ డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఆల్సో మై టీచర్స్. ప్రొఫెసర్ హ్యావ్ ప్రొవైడెడ్ అస్ విత్ అ వెరీ గుడ్ ఫ్యాకల్టీ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ అవర్ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కళాశాల యాజమాన్యం సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను. భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధిస్తానని ఆశిస్తున్నాను. మా లెక్చరర్స్ మంచిగా క్లాసెస్ చెప్తున్నారు, దానివల్లే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల కూడా మార్క్స్ వచ్చాయి. ప్రొఫెసర్ సార్కి చాలా రుణపడి ఉంటాం మేము. ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు హ్యాట్రిక్ సాధించారు. ప్రథమ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కృష్ణవేణి యాజమాన్యం అభినందించింది. ఎంపీసీ విభాగంలో 970 మార్కులకు రామకృష్ణారావు, చక్రధర్, పర్విన్, భవ్యశ్రీ, ఉజ్మా, కౌసర్, లక్ష్మీ, ఇనిష, ప్రతిభ, ప్రత్యూష 460 మార్కులకు పైగా సాధించినట్లు వారు పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు ముష్రత్ 989, ఝాన్సీ 986, సాయి కుమార్ 985, తనుష్ కుమార్ 985, దివ్య 984. బైపీసీ విభాగంలో ఎన్ఈవివి ప్రసాద్ 980 మార్కులతో విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్ ఫలితాల్లో విజయడంకా మోగించిన పలు కళాశాలలు, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన యాజమాన్యాలు. పాలేరులో తుమ్మలను ఘన విజయంతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ బాలసాని. పాలేరు ఉపబరిలో టీడీపీ అభ్యర్థిగా నామా నిలిచే అవకాశం, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నామా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.